ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దొండ దళసాబీ దడలు ఇక్కడ రాదనుకుంటారు ఇక్కడ వచ్చిన మళ్ళీ జీరాబాద్కి వచ్చినాయిగా జీరాబాద్ ఎక్కడ అనుకుంటారా పట్టణంలో ఇనికలు దొరుకుతున్నాయి కదా జీహెచ్ఎంసీ ఇనికలు ఇక అది ఇక్కడ ఊళ్ళో పట్టు వచ్చినాయి పట్టణంకి వచ్చినాయి పట్టణం విడిచిపెట్టి ఇక్కడ పల్లెటూరుకి వచ్చిన ఇక్కడ పల్లెటూరు అనుకుంటారు చక్కగా చూడండి ఇక చెప్తున్నా ఇక్కడ మంచిగా ఉండండి షోలు పెట్టి పట్టణంలో బస్ ఎక్కినా ఇది జీరాబాద్ దిగిన జీరాబాద్ ఏం చేసిన ఆడ ఆటో పట్టుకున్నా ఆటో పట్టుకొని ఆటో ఎక్కేసి మెల్లగా ఊరికి వచ్చినాయి ఏ ఊరు అంటే చూడండి ఇప్పేపాలి ఊరి పేరు ఇక మండలం వచ్చేసి మూడో పోయి అనమాట ఇక ఆడ సర్పంచ్ అని ఉన్నాడు అబ్బా సురేష్ అన్న పేరు చాలా కార్యక్రమాలు చేశాడు ఊరికి డెవలప్మెంట్ కోసం ఏం చేసినా ఏం లేక అన్నతో కూర్చోడు అన్న మనతో ఉన్నాడు అన్న దండాలే నమస్తే అన్న నమస్తే రాజన్న ఎక్కడ వచ్చినావు అన్న మీ ఊరికి వచ్చిన అన్న పట్టణంకి వెళ్ళి మబ్బుల వసూలు చేసిన సల్లా సలి పెడుతున్నది బాగానే కార్యక్రమం చేసిన ముచ్చట్లు తెలుసుకుందామని వచ్చింది ఓకే అన్న ఓకే పెడదాం ముచ్చట మంచిది అన్న మంచిది మాట చెప్తాను ఓకే అన్న అదే చెప్పేయ మీకు చెప్పున్నాను అన్న నేను 2019 లోపల నేను సర్పంచ్ ఎలక్షన్ కు పోటీ చేయడం జరిగింది అయితే గ్రామ పెద్దల ఆశీర్వాదంతో యువకుల ఆశీర్వాదంతో అమ్మల ఆశీర్వాదంతో ఈరోజు నేను సర్పంచ్గా ఎన్నికయ్యడం జరిగింది నా పేరు సురేష్ అన్న అందరి సురేష్ గ్రామం వచ్చేసి ఇప్పేపల్లి మండలం వచ్చేసి జైరాబాద్ జిల్లా వచ్చేసి అన్న ఇంత ముందు మా ఫ్యామిలీలో ఎవరికి ఇప్పటి వరకు రాజకీయం ఎవరు లేకుండా అయితే గత 5 సంవత్సరాల క్రితం మా భార్య వార్డ్ మెంబర్ నిలబడడం జరిగింది వార్డ్ మెంబర్ గెలిచినాం దాంతో పాటు 5 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ రావడం జరిగింది మా గ్రామం లోపల అయితే దాంట్లో భాగంగా గ్రామ ప్రజలందరి నిర్ణయాల మేరకు నన్ను అందరూ ఎన్నుకొని నువ్వు నిలబడితే మంచిగా ఉంటుంది అంటని చెప్తే అందరి నిర్ణయాల ప్రకారం నేను మీ ప్రజల లోపల సేవ చేయాలనే దృక్పథంతో ఈరోజు నేను రాజకీయాలకు రావడం జరిగింది సర్పంచ్ బి గెలవడం జరిగింది రాజకీయం లోపల బి గ్రామం లోపల ప్రతి ఒక్క కార్యక్రమాలు అందరి సమక్షం లోపల జరిపించడం జరుగుతుంది 2019 అవకాశం వచ్చి సర్పంచ్ పోటీ చేసిన ఏటకెళ్ళకి అంటే పోటీ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేసామని మన ఊళ్ళో మన ఊరి ప్రజలు ఏదో స్పందించారని మన సమస్యలు చెప్పిరాలేదా అన్న చెప్పిరన్న ప్రతి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఇంటింటికి తిరగడం జరిగింది అయితే జనాల లోపల చాలా మంది వాళ్ళ అవసరతలు చెప్పిండ్రు వాళ్ళ అవసరతలు ఏమేమి చెప్పారంటే మన గ్రామం లోపల వాటర్ సమస్య ముఖ్యంగా రోడ్ల సమస్య వీధి లైట్ల గురించి తర్వాత పింఛన్ల గురించి చెప్పడం జరిగిందన్న ఇప్పుడు మా గ్రామం లోపల ముఖ్యంగా వాటర్ సమస్య మరి అదేవిధంగా సిసి రోడ్లు కానీ నాలీలు కానీ వీధి లైట్లు కానీ అడగడం జరిగింది అన్న ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే గ్రామ ప్రజలకు నాకు ఎటువంటి ఖర్చు కూడకుండా నన్ను గెలిపించారు అన్న చాలా ఆశీర్వాదంతో మంచి దీవెనలతో వాళ్ళు ఇచ్చిన సమస్యను నేను తీరుస్తానంట అని చెప్పేసి ఈరోజు నాకు గెలిపించడం జరిగింది ఖర్చు ఏం పెట్టలేదు అవన్నీ ఏం లేవన్న వాస్తవానికి జనాలు ప్రేమతోటి ఓట్లు వేపించి ఓ యువకుడు ఉన్నాడు మంచిగా సేవ చేస్తాడనే దృక్పథంతో గెలిపించారు అన్న ముఖ్యంగా మా గ్రామం లోపల దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అసలు వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉండే అన్న అయితే మా గ్రామం లోపల వాటర్ ట్యాంక్ వస్తేనే నీళ్ళు ఉండేవి మా గ్రామం లోపల అటువంటి సమస్యను ఫస్ట్ టార్గెట్ గా తీసుకొని మా గ్రామంలో ప్రతి ఆడపడుచుకు నీళ్ళ ఇబ్బంది ఉండొద్దు అంటే చెప్పేసి నీళ్ళ సమస్య పూర్తిగా తీర్చడం జరిగిందన్న ఫస్ట్ ఒక పాయింట్ దాంట్లో భాగంగా కొన్ని మెయిన్ ఏరియా లోపల సిసి రోడ్ లేకుండే అంటే ఊరు పుట్టినప్పటి నుంచి అక్కడ సిసి రోడ్ లేకుండే అటువంటి సమస్యను సిసి రోడ్ వేసి పూర్చడం జరిగిందన్న మరి అదేవిధంగా చాలా గల్లీలల్లా లైట్లు వీధి లైట్లు లేకుండే స్తంభాలు లేకుండే మరి అందరి ఆశీస్సులతోటి మరి ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి మరి వీధి స్తంభాలు వేయించి వీధి లైట్లు వేయించడం జరిగింది
మరి అదేవిధంగా మా గ్రామంలో మెయిన్ సెంటర్ ప్లస్ లోపల ఎంపీ సాబ్ కోట కింద మాట్లాడి ఒక పెద్ద వీధి లైట్లు వేయించడం జరిగిందన్న. అన్న ఈ వాస్తవానికి చెప్పాలంటే మన భారతదేశం లోపల ఇటువంటి కార్యక్రమము నిర్వహించడం చాలా గొప్పదన్న. దాంట్లో భాగంగా ఈరోజు మన 30 రోజుల ప్రణాళిక లోపల ముందుగా గ్రామ డెవలప్మెంట్ ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అయితే గ్రామం లోపల రోడ్ల వైపు చెత్త లేకుండా, మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మురికి కాలువలు మరి నీళ్లు ఎక్కడ లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా 30 రోజుల ప్రణాళిక లోపల ఎక్కడ అవి చెత్త గిత్త ఏం లేకుండా అవి చేయడం జరిగింది. మంచి కార్యక్రమము మరి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల, మా ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యం లోపల, మా గ్రామ మెంబర్లు ఎంపీటీసీ మరి సెక్రటరీ మరి గ్రామ ప్రజలందరి ఆశీర్వాదంతో మా గ్రామం లోపల 30 రోజుల ప్రణాళిక లోపల ఒక మంచి అవకాశంను వినియోగించుకొని 30 రోజుల ప్రణాళిక లోపల మా మండల లోపల ఒక మంచి పేరు తెచ్చే రకంగా ఈరోజు 30 రోజుల ప్రణాళిక మరి మంచి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 30 రోజుల ప్రణాళిక లోపల మరి గ్రామంలో ఉన్న ఎక్కడ ఎక్కడైతే ఖాళీ స్థలాలున్నాయి అక్కడక్కడ మరి చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా పాత భవనాలు ఉంటే ఎక్కడన్నా పాత భవనాలు ఉంటే పాత భవనాలు పూడ్చి మరి తీసివేయడం జరిగింది. అదేవిధంగా మరి రోడ్ల వైపు ఏమన్నా పెంట కుప్పలు కానీ మరి మట్టి దిబ్బలు కానీ ఎక్కడెక్కడైతే చెత్త చెదరం ఉన్నదో అవన్నీ తీసేసి మరి గ్రామంను మంచి గ్రామంగా తీర్చే రకంగా ప్రయత్నం చేసినామని అన్నా. మరి ఎట్లా మనకి కేసీఆర్ రూపొందించిన సంక్షేమ పథకాలు కానీ వాటి గురించి చెప్పాలి. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం ద్వారా నేను మా కేసీఆర్ గవర్నమెంట్ గారిని మరి అదేవిధంగా మా ముఖ్య మా మినిస్టర్ గారిని అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని మా ఎంపీ గారిని మరి అందరి ఆశీస్సులతోటి మా గ్రామంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు 2000 పింఛన్ కార్యక్రమము మరి అదేవిధంగా గ్రామంలో ఉన్న మహిళలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారకు ముఖ్యంగా ఈరోజు దేశాన్ని రక్షించుకునే ఒక రైతు బిడ్డకు మరి రైతు బంధు స్కీము అదేవిధంగా రైతు బీమా స్కీము ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఒక పాప పుడితే మరి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వము మరి ఒక కేసీఆర్ కిట్టుగా ఈరోజు ఇస్తున్నట్టే ఇది చాలా గొప్ప తరుణం అన్న. ఎక్కడ దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు మా రాష్ట్ర ప్రభుత్వము మా కేసీఆర్ గవర్నమెంట్ ఈరోజు మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు దేశంని ఆదర్శ ఆ దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుందంటే అది కేసీఆర్ యొక్క ఘనత. మరి ఆయన నాయకత్వం లోపల మేమందరం పనిచేయడానికి ముందుంటామని మనవి చేస్తున్నామన్న. మన కేసీఆర్ గారి గవర్నమెంట్ లోపల మన గ్రామం లోపల మరి శ్మశాన వాటికలు మంచి కార్యక్రమం ఇది. ప్రతి ఊరు లోపల శ్మశాన వాటికలు నిర్మించడం జరిగింది. అది దాంట్లో భాగంగా మా గ్రామం లోపల ఈరోజు శ్మశాన వాటిక పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మరి డంపింగ్ యార్డు ప్రతి ఇంటింటికి చెత్త సేకరణ చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి చెత్త సేకరణ చేపించి ఈరోజు డంపింగ్ యార్డ్ లోపల డంప్ చేసి మరి జెరల ఎరువు తయారు చేయడం జరిగింది. మరి ఎక్కడ లేని విధంగా ఇటువంటి మంచి మంచి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయంటే అది మా రాష్ట్ర ప్రభుత్వము మా గవర్నమెంటు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. ఇక రాబోయే కాలం లోపల మా గ్రామ డెవలప్మెంట్ కోసము మరి మా గ్రామ ప్రజల కోసము మా అక్క దమ్ముళ్ళ కోసము మా యువకుల కోసము ఈరోజు నేను మా గ్రామ ప్రజల కోసం అందరి కోసము ప్రతి క్షణము ప్రతిరోజు ప్రతి రోజు మీ వెంట ఉండి మరి ప్రతి ఒక్క కార్యక్రమాల లోపల మీ వెంట ఉండి నేను పనిచేస్తానని మనవి చేసుకుంటున్నాను. అన్నా ఏం లేదన్నా, మా గ్రామం లోపల కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామన్నా. దాంట్లో భాగంగా ఈరోజు మా గ్రామం లోపల ఓ పంచాయత్ భవనము మరి అదేవిధంగా మహిళా భవనము పిహెచ్ సెంటరు అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ మరి పశువుల దవాఖాన చేయాలని ఒక కోరిక ఉందన్న. ఈరోజు మా
కాన్స్టెన్సీ మా ఎమ్మెల్యే గారు మంచి స్పందన ఇస్తారు. ఏ కార్యక్రమం చేసినా నేను ఉంటా మీ ఎంబడంటని చెప్పి మాకు అన్ని విధాలుగా ధైర్యం ఇస్తారు కాబట్టి అన్నీ తీసుకొని మా ఎమ్మెల్యే దృష్టికి ఎంపీ దృష్టికి తీసుకొని పోయి మరి ఏవైతే పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో సీసీ రోడ్లు నాలీలు ఏమన్నా ఇంకా ఉంటే ఇంకేమైనా ఉంటే అవన్నీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి మరి ఇక రాబోయే రోజుల లోపల ఇవన్నీ కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్ణయించుకుంటున్నామని 100% వాళ్ళ దృష్టికి తీసుకుపోయి కార్యక్రమాలు ఇవి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ చేయడానికి నేను సిద్ధం. సరే రాజన్న పోయిరా మంచిది. ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ.